ఏలూరు జిల్లా పోలవరం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన చట్టాలపైన భారతదేశంలో ప్రజలపైన బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులు చేస్తున్నాయని సిపిఎం పార్టీ పోలవరం మండల కార్యదర్శి బుడల్లి వెంకటరావు విమర్శించారు. మణిపూర్లో జరిగిన గొడవలను సిపిఎం పార్టీ తరపున ఖండిస్తున్నామని ఆయన అన్నారు. మణిపూర్లో ప్రజలను చంపుతూ మహిళలపై దాడులు చేస్తుంటే ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మోజవాని పేరుతో అటవీ హక్కుల చట్టాన్ని కాలరాసిన ఘనత బీజేపీకి ఉందన్నారు. మణిపూర్లో గిరిజనులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పోలవరం ఏటిగట్టు సెంటర్లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు గిరిజనులు పాల్గొన్నారు. నా పేరు వెంకట్రావు, సిపిఎం పార్టీ పోలవరం మండల కార్యదర్శిని. ఈరోజు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన చట్టాలపైన దేశ ప్రజలపైన మూకుమ్మడ దాడి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎన్ఆర్సీలు అంటూ తర్వాత ఇప్పుడేమో మణిపూరు గొడవలు పెట్టినటువంటి ఘనత బీజేపీకి ఉంది. మణిపూర్లో ఈరోజు ఎంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే మహిళల్ని ప్రజల్ని అత్యంత దారుణంగా చంపుతూ మహిళల్ని వివస్థలు చేస్తూ ఊరేగిస్తున్నటువంటి ఘటన ఈరోజు మణిపూర్లో జరుగుతూ ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇది చాలా దారుణం, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. యావత్పత్తు ప్రపంచం దీన్ని ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు సందట్లో సడేమీగా ప్రజలపై ప్రజలకు ఉపయోగపడే చట్టాలపై గిరిజన చట్టాలపై దాడి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే అటవీ హక్కుల చట్టం ఉందో ఈ అటవీ హక్కుల చట్టాన్ని మూకుమ్మడిగా ముజువాణి ఓటు పేరుతో రద్దు చేసేసినటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది. ఇది గిరిజనులకు ఉపయోగపడేది, గిరిజనుల చట్టం, పోరాడి తెచ్చుకున్న చట్టం, కానీ ఈరోజు దాన్ని బీజేపీ నిర్దాక్షిణ్యంగా తీసేసినటువంటి పరిస్థితి ఉంది.